వాటి మధ్య తేడా ఉంటుంది కానీ ఈ హౌస్ ప్రిన్సిపల్ కథ చూడండి ఆ రెంటి మధ్య నిజం ఏంటో తెలుస్తుంది కావాల్సినంత కామెడీ లభిస్తుంది లెట్స్ వెల్కమ్ చలాకీ చంటియన్స్ నామి సదా కస్టీ ఎవరికి మూడింది ఈ రోజు నా పేరు బొంగుబద్దల సంటి పేరు రూల్స్ రామానుజం నాకు క్రమశిక్షణ అంటే చాలా ఇంపార్టెంట్ మాస్టర్ శుభోదయం ఏ మీరు చెప్రే గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ మాస్టర్ ఆ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మాస్టర్ నాకు పనోడు ఉన్న లేడీ అయ్యగారు కాపీ నా స్కూల్లో కాపీ కొట్టడమా కాపీ కాదు కాఫీ 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 అది అలా చెప్పాలి అయినా కాఫీ ఎలా ఉంది నిండా ఉందండి నిండా ఉందండి అమ్మా గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మాయలేనా తెలియరా మాయలేనా తెలియరా నేను అడిగానా చేయజాచ్చు చేయజాచ్చు చెప్తాను మీకు పెళ్లి చేసే సమయం ఆసన్నమైంది నేను పెళ్లి కొడుకులు చూడడానికి వెళ్తాను అవును మీకు సిగ్గుపడ్డం వచ్చా ఒక్క నిమిషం అన్న సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది నీ వైపు వస్తే సిగ్గేస్తుంది నువ్వు నా టీమ్ లో ఉంటే మనం వెళ్తే వాళ్ళు రావాలని డైలాగ్ ఉంది నాన్న అది చెప్పవు అది చెప్పవు రావే తొందర రావే ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందిరా ఎప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు బాయని హ్యాండ్ ఇచ్చిందిరా బాయని హ్యాండ్ ఇచ్చిందిరా మనం ఇద్దరు ప్రేమించాం కదా అవును ఒకసారి ఫోన్ చేయి కరం బరం బరం వచ్చండి వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాళ్ళింద పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందేనె పట్టులా పిలుపు నీ బయట మెట్టుపై వాళ్ళిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే వాడు ఎత్తుకున్నాడుగా నువ్వు ఎత్తుకుంటావా అవన్నీ లేవు పాప అడుక్కున్నాడు అలా 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 ఊర్లో ఎక్కడికన్నా వెళ్ళు కానీ నా కుడివైపు మాత్రం వెళ్ళు ఎందుకండి అక్కడ ఒక బంగారం షాప్ ఉంది మళ్ళీ నిన్ను బంగారం అని అమ్మేస్తారు అబ్బో వసే నువ్వు ఎటన్న వెళ్ళు మళ్ళీ ఎడం వైపు మాత్రం వెళ్ళకే ఎందుకు అక్కడ బొగ్గు షాప్ ఉంది నిన్ను బొగ్గు
నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రా. నువ్వు కూడా నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్. అలా అయితే నేనే చేసుకుందిని దాన్ని. నేనున్నా కదా ఇక్కడ. దీని ముందు పెళ్లి అయిన తర్వాత ఉంటా సార్. సరే కానీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందాం రా. ఎరడి చేసేసుకుందాం. ఎవరే వీళ్ళిద్దరు? నాన్న మీ అల్లుళ్ళు. నాన్న నాన్న ఒకసారి మమ్మల్ని దీవించి నాన్న. ఒకటి సర్లే నాన్న. అల్లుడు గారు, చిచ్చిచి మామయ్య గారు, ఎంతసేపు అని ఇక్కడ ఉంటాం చెప్పండి. పదం ఇంట్లోకి వెళ్దాం. భోజనాలు పెట్టండి ముందు. ఎక్కడుంది ఇది? వసే ఇలా రా. అల్లుడు ఇంటికి వచ్చాడుగా. చికెన్, మటన్, ఫిష్, ఇలాంటివి పెట్టాలిగా. మర్యాద లేవి, మర్యాద లేవి. సగం తినేసి మర్యాద లేదు నాన్న. మీ అల్లులకు మర్యాద కావాలంట నాన్న. పిచ్చి పిచ్చి వేసే లేకుండా నా కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. క్రమశిక్షణ తప్పిందా? నా చేతిలో ఉన్న వాటికి క్రమశిక్షణ గుర్తుకొస్తుంది. మామయ్య టీవీ అన్న చూద్దామా కొంచెం ఇప్పుడు? సరే పెట్టండి. నేను కూడా చూసి చాలా రోజులు. ఆది ఆది స్కిట్. ఆది భలే పంచులేస్తాడు కదా సార్. మనం చెప్పకపోయినా జనాలు అదే చెప్తున్నారు. వెనక్కి రండి. మరి చంటి ఎప్పుడేస్తాడు? మరి చంటి ఎప్పుడేస్తాడు? ఎడిటింగ్ లో తీసేయని చెప్పు వాళ్ళకి. సార్ ఎడిటింగ్ లో తీసేయండి. బాగుంటది రా. ప్రోమోలో వేయండి. కాదే మిమ్మల్ని కన్న తండ్రి కదా. కన్న తండ్రి అంటే మొగలను కొడతారా? మాకు ఎంత బాధ. చూసుకుందామారా ఇప్పుడు చెప్తాను. చూడరా కర్రా. ఏ మామ రారా బయటికి చూడు. మనల్ని కొట్టినా సరే తిట్టినా సరే తండ్రి తండ్రేనే. ఆ తండ్రే లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారే? అలాంటి తండ్రిని కొట్టమని అంటావా మామయ్య గారు? వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే కొత్త మనం వెనక్కి వెళ్ళిపోతామా? మనం వెళ్ళిపోదాం. అవునండి, మా తప్పు మేము తెలుసుకున్నాం, అందుకే మీరు వెళ్ళిపోతున్నాం. దావే రోజా గారు చెప్పండి, మీరు చెప్తే నేను కొడతా. మనం రాను రాల్సి అడిషనల్ అయిపోయాం. వాళ్ళు కొట్టుకుంటే నవ్వొస్తుంది. కానీ మొత్తం అందరి టార్గెట్ ఈ రోజు సుధానే. అందరు నిన్ను టార్గెట్ చేస్తే నువ్వేంటి సెట్ బాయిల్ అబ్బాయి కూడా అలాగే చేశాడు. ఈయనేమో సుధాన్ ఎత్తుకుంటా. కానీ ఈరోజు ఫన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువైంది. వెరీ నైస్. క్రమశిక్షణ గల క్యారెక్టర్స్ అన్నిట్లో కూడా నూకరాజ్ సందీప్ అసలు దీంట్లో మాక్సిమం స్కోర్ చేద్దామని ట్రై చేశారు. నూకరాజ్ చేశాడు. సందీప్ పాపం వేరే తన తపనలో ఉన్నాడు. చాలా బాగుంది సుధా, చాలా బాగుంది. గుడ్.